ఇకపోతే పక్క రాష్ట్రంలో ఏం జరిగింది, మధ్య కొద్దిగా గ్యాప్ ఎక్కించిన కదా, ఏం జరిగింది అసలు, ఏంది ఏం కథ అంటే, గిజ్జుడూరి మిత్రులారా, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి. చిరంజీవి ఏం పొడిచిండని మొన్న ఎలక్షన్లో, చిరంజీవి పవన్ కళ్యాణ్ భుజాల మీదేసుడు. అగు ఈ వెకిలి వేషాలు, ఆ చిలిపి నవ్వులు, ఆ లేఖితనాలు ఇక్కడనే కాదు ఇంకా చూపిస్తా, చంద్రబాబుని కౌగులించుకోవడం, వెన్ను తట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తుంది తెలుసా? చాలా మంది తెలియదు, ఇది హైప్ చేయడం తప్ప దాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందో తెలుసా? చంద్రబాబు నాయుడు బామ్మర్ది బాలకృష్ణ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు అల్లుడు నారా లోకేష్ ఇప్పుడు మంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, బాలకృష్ణ ఇంకో అల్లుడు ఎంపీ, బాలకృష్ణ అక్క పురంధేశ్వరి. అంటే ఓ కుటుంబ పాలన, ఓ కుటుంబము రాజ్యాన్ని ఏలుతుంటే, తెల్లారి తెస్తే నరేంద్ర మోడీ కుటుంబ పాలనను అంతం చేస్తామని పెద్ద పెద్ద డ్రామా ఆడి, సిగ్గులేని మాటలన్నీ మాట్లాడి, మా కిషన్ రెడ్డి, మా ఈటల రాజేంద్ర, మా బండి సంజయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి సాగిలబడి అవన్నీ మర్చిపోయేటట్టు కౌలించుకోవడాలు, వెన్ను తట్టడాలు, పవన్ దగ్గర తీసుకుపోవడాలు, ఒక ఇవి డ్రామాలు, అంతకంటే ఏమీ లేదు మిత్రులారా. నిజంగా మిత్రులారా, నరేంద్ర మోడీ బీజేపీ కూడా వాస్తవంగా సమైక్య రాష్ట్రానికి కూడా న్యాయం చేయలే. ఆంధ్రప్రదేశ్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, ఇదే పవన్ కళ్యాణ్ నేనంటలేను, పాచిపోయిన లడ్డూలు కావాలా, మరి పాచిపోయిన వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినావు, ఉంటే ఉంటుంది పోతే పోతుంది పణం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానా, గీ పవన్ కళ్యాణ్ గీ గాలి అనే గాలి మాటలు మాట్లాడిన కదా, మళ్ళీ గీ కౌగించింది. ఇదంతా ఒక రాజకీయ డ్రామా, ఇది ఒక రాజకీయ డ్రామా. నిజంగా నేను ఒక తెలంగాణ బిడ్డగా సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, రాయలసీమ బాగుండాలని కోరుకునే బిడ్డగా, ఈరోజైనా మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీ మీ మాట వింటది, ఇప్పుడైనా రాష్ట్రాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇంకా ప్రతీకారాలు చేయాలి, తెలంగాణను ఆగం చేయాలి, తెలంగాణను మోసం చేయాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తుండు. ఎట్లా కుట్రలు చేస్తుండని నేను చెప్తాను మిత్రులారా, చాలా మందికి తెలియాలి కదా, నేను చెప్తాను. కేసీఆర్ లేడు తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ ఎలా అధికారాన్ని కోల్పోయాడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోటేసినాము, బీజేపీ కోటేసినాము, మార్పు కోటేసినాము అనుకొని భ్రమపడి వాళ్ళ ఓటమిని వాళ్ళు తెచ్చుకున్నారు. చెప్తాను, మంచిగా చెప్తారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా రక్షణ కవచంగా, తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ లేడు. ఇలా రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి అడ్డు లేదు తెలంగాణను దోసుకోవడానికి. ఇలా అమరావతిని బాగానే కట్టచ్చు, గ్రీన్ సిటీగా చేయొచ్చు, కానీ హైదరాబాదులో అలజడులు సృష్టించబడతాయి, ఐటీలో ఉన్న వాళ్లకు అభద్రతా భావాన్ని కల్పిస్తారు, ఐటీని పట్టించుకోరు, నాణ్యమైన కరెంట్ ఇవ్వరు, తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడులకి అసలు ఇక్కడ ఇది అభివృద్ధి జరగట్లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో ఆల్రెడీ ఇప్పటికే 300,000 పై కోట్లు ఉంటే 700,000 పై కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి తెలంగాణను ఎవరిని నమ్మకుండా చేసిర్రు. తెలంగాణలో చీప్ రాజకీయాలు చేస్తారు, చిల్లర రాజకీయాలు చేస్తారు, హైదరాబాద్లో ఉన్న పెట్టుబడులు మళ్ళీ ఆంధ్రకు పోతాయి. మళ్ళీ నేను చెప్తున్నా కదా, వీళ్ళు కోరుకున్నది అదే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పట్టు సాధించాలి, హైదరాబాద్ను నాశనం చేయాలి, అమరావతి దగ్గర తీసుకుపోవాలి, ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్లాన్. దీనికి బలంగా తెలంగాణ అస్తిత్వం అంటే తెలియని, అవయవాల మీద ప్రేమ లేనుని పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు అయి ఉండి కారు ఎక్కి బట్టలు ఇప్పుతుంటాడు, కారు మీదే కూర్చుంటాడు, ఈయన చూసి పిల్లలకి రాలే, లీడర్ అవ్వడానికి అట్లా ఎత్తడా, భద్రత లేదు, బాధ్యత లేదు, ఇంకా చిల్లర చిలిపి వేస్తారు. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణలో అరుపులు అరిపియాలి, టీడీపీని తీసుకొచ్చి డ్రామాలు ఆడాలి, హైదరాబాద్ను ఆగం చేయాలి, దానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ నాశనం అయితేనే ఇలా తెలంగాణ దేశంలో అభివృద్ధి అయింది, అవ తెలంగాణ అభివృద్ధి అవుతుంది, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మన రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి అవుతలేవని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో జనం అడుగుడు మొదలెట్టారు, జనం ఆలోచన మొదలెట్టారు. సో తెలంగాణ నాశనం కావాలి, తెలంగాణ వచ్చి ఏం సాధించలేకపోయింది అని చెప్పాలి. అది చెప్పడానికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ,
పవన్ కళ్యాణ్, ఇక్కడున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కటైతారు, ఒక్కటైర్రు. రేపు బీజేపీకి పోయిన రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగ కేసులో తప్పించుకోవడానికి బీజేపీకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలు పన్నంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ, కొందరు జీవితాలు ఆగమైపోయిన తెలంగాణ, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న తెలంగాణ ఇలా ఆగమవుతుంది. ఇది ఆవేదన మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు లాంటి విష పురుగు, విష సంస్కృతి తెలంగాణ మీద విష బీజాలు నాటే వ్యక్తిని మనం ఇంకొకసారి నమ్మితే మోసపోతాం. ఆయన కన్సర్న్లలో పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ భావాల్ని తగ్గించుకోకపోతే, ఆయన ఆదేశాలని పాటించితే తెలంగాణకు అన్యాయం అవుతుంది. అది మా బాధ. అంతే తప్ప మాకు రేవంత్ రెడ్డి మీద కోపమో. కేటీఆర్ అన్నారు, చిలక మనదే పలుకు పరాయి ఉంది, గదే తెలంగాణలో జరుగుతుంది. అది జరగద్దు. తెలంగాణ బాగుండాలి, కొట్లాడి తెచ్చుకున్నాం, ప్రపంచంలో ఆదర్శంగా నిలబడాలి, అభివృద్ధిలో తలెత్తుకోవాలి, పెట్టుబడులు రావాలి, ఒక అద్భుతమైన పాలన నడవాలి. కానీ రేవంత్ రెడ్డి లాంటి తోటి వ్యక్తితోటి మినిమం అవగాహన లేని, సబ్జెక్టు నాలెడ్జ్ లేని పిఆర్ స్టంట్స్ తోటి, డ్రామాలతోటి, పేపర్ స్టేట్మెంట్లతోటి, తప్పుడు లీక్లతోటి, తప్పుడు వార్తలతోటి, తప్పుడు కథనాలతోటి తెలంగాణను ముందు తీసుకుపోతున్నామంటే కుక్క తోక పట్టుకొని గోదావరి రెట్టి అవుతుంది. దయచి ఒక్కసారి తెలంగాణ బిడ్డగా చెప్తున్న మిత్రులారా, మీరు మీకు జరుగుతున్న ప్రతి సంఘటనను బేరేజ్ వేసుకోండి. ప్రజల కంటే గొప్పోళ్ళు ఎవరు ఉండరు. ప్రజలు ఆలోచన చేయాలి, మన రాష్ట్రానికి ఎవరు మంచోళ్ళు, మన రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి, ఆలోచన చేయండి. తప్పు చేసిన ప్రతిసారి మీరు ప్రశ్నించండి. తెలంగాణ అంటేనే చైతన్యవంతం ఉన్న నేల. మన మౌనం ఈ ప్రభుత్వానికి బలమవుతుంది, వాళ్ళు చేసే అవినీతికి వత్తాస అవుతుంది. దయించి ఈ ప్రభుత్వాన్ని మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా దాని మీద ప్రశ్నించండి, ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. లేకపోతే మనం ఆగమవుతాము. ఇక నుంచి రెగ్యులర్గా వార్తలు వాస్తవాలతోటి మీ ముందుకు వస్తా. మళ్ళీ చెప్పిన TS24 News అనేది కేవలం తెలంగాణ కోసమే పనిచేస్తుంది. TS24 News అనేది కేవలం తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం గురించి పనిచేస్తుంది. అంతే తప్ప ఎవరికో, ఇప్పటి వరకు నేను మళ్ళీ చెప్తున్న మిత్రులారా, TS24 News ఏ పార్టీ సహాయం చేయలేదు, ఏ వ్యక్తులు సహాయం చేయలేదు. కేవలం నా వ్యక్తిగతంగానే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే నేను సంస్థ నడిపిస్తున్నా. కొంతమంది అనుకుంటుంటారు ఇది ఎక్కువ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుందని. బీఆర్ఎస్ఏ కాదు, రేపు తెలంగాణ కోసం ఇంకేదైనా పార్టీ, తెలంగాణ ప్రాంత పార్టీ పుడితే, ఏర్పాటు జరిగితే అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డని. కాంగ్రెస్కి, బీజేపీకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. ఇది ఒక అంగట్లో ఒక సరుకు మాత్రమే. వీళ్ళిటికంటే రెండు, ఈ కాంగ్రెస్ బీజేపీ కంటే తెలంగాణ గురించి మాట్లాడేది బీఆర్ఎస్ కాబట్టి నేను బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నా. మేజర్ అంటే నా వర్డ్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి, వాస్తవంగా నేను తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నా. అర్థం చేసుకోండి మిత్రులారా. స్టే ఆన్ TS24 News. నేను మీ ఆర్ శ్రీనివాస్ రెడ్డి.